ఈ ఐదేళ్ల పాలనలో ముఖ్యమంత్రి జగన్ చేసిందేమీ లేదని నారా లోకేష్ విమర్శించారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఏదో చేస్తున్నట్లు బిల్డప్ ఇస్తున్నారని అన్నారు. అలాగే ఈ ఐదేళ్లలో అన్ని ఛార్జీలను పెంచడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. వైసీపీ మేనిఫెస్టోలో ఉన్న హామీలను జగన్ నెరవేర్చలేదని విమర్శించారు. నిరుద్యోగ యువతను మోసం చేశారని, 100 సంక్షేమ పథకాలను రద్దు చేశారని దుయ్యబట్టారు. ఈ ఐదేళ్లలో ఏం చేశారో జగన్ను ప్రజలు నిలదీయాలని తెలిపారు. జగన్ సిద్ధం సభలను జనం రావడం లేదని, దీంతో గ్రీన్ మ్యాప్ వేసి గ్రాఫిక్స్ తో జనాలు వచ్చినట్లు చూపిస్తున్నారని సెటైర్లు వేశారు. ఇప్పుడు ఏకంగా మార్ఫింగ్ చేసి ఫోటోలు వదిలారని ఎత్తేవచ్చేశారు. జగన్ కు ప్రజల మద్దతు లేదని, ఎంత ప్రయత్నించినా ఆయన్ను చిత్తుగా ఓడించడం ఖాయమని లోకేష్ పేర్కొన్నారు. మన రాష్ట్రంలో ఒక బిల్డప్ బాబాయ్ వచ్చాడు, ఆ బిల్డప్ బాబాయ్ పేరేంటి? సైకో జగన్. బిల్డప్ బాబాయ్ మధ్యన సిద్ధం సభ అని పెట్టాడు. జనరల్ గా పులియో సింహం చూస్తే భయపడతారు, కానీ బిల్డప్ బాబాయ్ డ్రోన్ ని చూసి భయపడ్డాడు. అక్కడ సభలో మొత్తం గ్రీన్ మ్యాట్లు వేశారు తల్లి. ఎటుగో సభకి ప్రజల్లా రారు, గ్రీన్ మ్యాట్ ద్వారా గ్రాఫిక్స్ చేయాలని ప్రయత్నించారు. ఏకంగా వాళ్ళ పార్టీ మౌత్ పీస్ ఉంది, ఛానల్ ఉంది, ఏంటది దొంగ పేపర్ దొంగ టీవీ ఉంది సాక్షి. వాళ్ళు చూపించిన విజువల్స్ కూడా ఖాళీగా కనపడింది, కానీ అక్కడ ఉన్న అరగంట స్టార్ అంబటి రాంబాబు, బెట్టింగ్ స్టార్ అనిలు ఏకంగా నన్ను తిట్టారు. పదే పదే లోకేష్ ఒక డ్రోన్ పంపించాడు, ఖాళీ కుర్చీలు చూపించడానికి ప్రయత్నిస్తున్నారని.